सो फ्रेंड्स वेलकम बैक टू सैंडी एडिट्स। फ्रेंड्स इक मन को बीजीएम चाला ट्रेंडिंग मन को इंस्टा मन को चाला ट्रेंडिंग इधर फ्लो बीजीएम ओके ना मेरे मतलब सिंपल का फोटोस पेको यदा एडिटिंग से वीडियो मतलब स्किप ओके ना फ्रेंड्स इकडे मतलब सिंपल मन को फ्लो बीजी मतलब चाला ट्रेंडिंग फ्रेंड्स ओके ना इंस्टा गाँव व्हाट्सएप स्टेटस ओके ना सिंपल का फोटो पेको यदा एडिंग से वीडियो मतलब स्किप प्लीज़ और ब्रदर लगा अड़ना सो फ्रेंड्स कोई सपोर्ट इंकला मत मत वीडियो मतलब तक एडिंग से प्लीज़ ना कोई सपोर्ट इकेंटे मतलब दी संबंधी बीट मार्क पीसेस एक्सएमएल अन्नी लिंक्स डिस्क्रिप्शन पेटा सिंपल इकडेम फ्रेंड्स जस्ट फोटो पेको वाट मन सिंगि शेक एफेक्ट ऐडी चला अर्थम होती फ्रेंड्स टू मिनट्स मतलब वीडियो अनेकता दी संबंधी बीट मार्क प्रीसेट्स एंड एक्सएमएल दी सपरेट सांग को वीडियो मतलब स्किप फर्स्ट ऑफ ऑल दीन क्या डिस्क्रिप्शन अन्नी लिंक्स एलर्ट मोशन के अच्छे इंपोर्ट एलर्ट मोशन के इंपोर्ट मन विधा एडिटिंग से प्रेजेंट मतलब दीन क्या शेक एफेक्ट प्रीसेट एक्सएमएल इष्ट लिंक एलर्ट मोशन के अच्छे इंपोर्ट ओके ना इंपोर्ट मैं इनका वीडियो मतलब स्टार्ट फ्रेंड्स इप्पुडु मात्रं रीसेंट्गा मीरु एलांटि फाइल्स गानी एलांटि मनकु शेक एफेक्ट्स गानी मीरु एलर्ट मोशन लकि इंपोर्ट चेसुकुंटे मनकु जस्ट मनं प्रोजेक्ट्स मीद क्लिक चेसुकुने मात्रं इक्कड चूडंडि इंस्टाग्राम ट्रेंडिंग बीजीएम बीट मार्क बाय सैंडी रेड्स अंत सोला मनकु सेम इदे विधंगा उंटुंदि इक्कड एं चेयालंटे मात्रं मीरु सिंपल गा ई बीट मार्क मध्य मात्रं फोटोस पेट्टुकोनि फोटोस पेट्टुकुन तर्वात एं चेयालंटे मीरु प्लस मीद क्लिक चेसुकोनि सिंपल गा मीडियम मीद क्लिक चेसुकोनि इक्कड मात्रं ई फोटोस उन्न गैलरी ओपन चेसुकोनि सिंपल गा ई विधंगा मात्रं मनकु बीट मार्क मध्यलो फोटोस याड चेसुकोनि ओकवेळ मनकु ई फोटो अनेदि मनं तीसुकुन्न फ्रेम की सेट काकपोते मनकु पैन 3 डॉट्स उंटायि వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్ దానికి ఫిల్ అయిపోతుంది ఎక్స్ట్రా పార్ట్ ని కట్ చేసుకోండి మళ్ళీ సెకండ్ ఫోటో ఇదే విధంగా మీరు మనకు బీట్ మార్క్ మధ్యలో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సేమ్ అన్ని ఫోటోస్ ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి కదా ఈ విధంగా మాత్రం అన్ని ఫోటోస్ ని మీరు లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి ఇలా మాత్రం అన్ని ఫోటోస్ ని మీరు లాస్ట్ వరకు మాత్రం సింపుల్ గా మనకు ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని బీట్ మార్క్ మధ్యలో పెట్టుకొని అన్ని ఫోటోస్ ని పెట్టుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వాడుకోవాలో చెప్తాము ఓకేనా వీటికి షేక్ ఎఫెక్ట్ అనే తర్వాత మనం లాస్ట్ కు పెడదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని ఫోటోస్ ని పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మాత్రం కొంచెం చూసారు కదా ఇక్కడ మనం ఆల్రెడీ నేను అన్ని ఫోటోస్ పెట్టాను అక్కడ అన్ని ఫోటోస్ పెట్టాను మీరు ఏం చేస్తారంటే వీటికి మనం ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి దానికోసం అది సింపుల్గా నేను ఆల్రెడీ మాత్రం షేక్ ఎఫెక్ట్కి ప్రీసెట్ కూడా ఇచ్చాను సింపుల్గా మీరు ఈ ఒకటి షేక్ ఎఫెక్ట్ అన్ని ఫోటోస్కి ఒకటే షేక్ ఎఫెక్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కదా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మీరు కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్ని మీరు కాపీ చేసుకొని సింపుల్గా మీరు మళ్ళీ బ్యాక్అప్ చేసేయండి బ్యాక్అప్ చేసి ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ మనకి ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్ అందులోకి వెళ్ళేసి మనకు ఫస్ట్ నుండి ఒక మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనకు ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్ అన్నిటికీ మాత్రం మనకైతే షేక్ ఎఫెక్ట్ని ఇదే షేక్ ఎఫెక్ట్ని ఫస్ట్లో ఒకటే షేక్ ఎఫెక్ట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఫోటోస్ అన్నిటికీ అంటే మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనకు ఎంత డ్యూరేషన్ ఉంది ఫ్రెండ్స్ అంత డ్యూరేషన్ మనం యాడ్ చేసుకున్న ఫోటోస్ అన్నిటికీ మాత్రం ఒకటే షేక్ ఎఫెక్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సింపుల్గా మీరు అన్ని ఫోటోస్కి మాత్రం ఒకటే షేక్ ఎఫెక్ట్ ఒకనా ఇలా మాత్రం సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు ఒకనా లాస్ట్ వరకు మాత్రం చూడండి మనకు 16.17 సెకండ్స్ వరకు ఫ్రెండ్స్ అక్కడి వరకు మాత్రం మీరు అదే మనకు షేక్ ఎఫెక్ట్ని అయితే వాడుకోండి ఒకనా సో ఫ్రెండ్స్ మీ కనుక ఈ స్టేటస్ సెట్టింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ఇదే వీడియో మాత్రం మీరు 4Kలో చూడాలంటే మాత్రం నా టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ పెట్టాను ప్లీజ్ అందులోకి వెళ్ళి చూడొచ్చు ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక బ్రదర్లా కడుతున్నాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే ఏం లేదు నా ఛానల్ని కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి కదా ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా నేను ఎడిటింగ్ చేశాను ఓకేనా బై ఫ్రెండ్స్